అందరికీ నమస్కారం అండి. అభినవిషయకి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఒక చిన్న క్షమించాలి, ఎందుకంటే నిన్న ఇవాళ నేను వీడియో చేయలేదు. మాకు ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది, ఇది ఎక్కడ చూసే ఉంటారు. ఇది మొత్తం మారిపోయింది కదా, గ్రీన్ స్క్రీన్ ఉండేది, ఇక్కడ ఇదే గ్రీన్ ఉంది కదా, ఇంకా చేయలేదు. ఈ పెయింటింగ్ వల్ల నిన్న ఇవాళ మొత్తం అంతా అదే, ఇవాళ సాయంత్రానికి నాకు వీలు కుదరంది, అందుకని ఇవాళ చేస్తాను ఏమనుకోవద్దు. ఇంతకీ ఏంటంటే, ఇక సాటర్డే సండే మండే మనకి ఇప్పుడు పండగే కదా. ఇక్కడ ఇవాళ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది, దాని తర్వాత ఇందాక ఒక 37 నిమిషాల క్రితం సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ రెండు ప్రోమోస్ చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. కానీ ఎపిసోడ్లో కూడా ఇంతే వేడి ఉంటుందా ఉండదా అనేది తెలీదు, నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్లో రవి వేరలా అనిపించి ఇప్పుడు ఎంతసేపు అన్నాను అనలేదు, చెప్పాను చెప్పలేదు, తెలుసు తెలీదు, ఈ ఫ్లిప్పింగ్స్ చాలా దారుణంగా అవుతున్నాయి. ఒకసారి అయిన తర్వాత కూడా మళ్ళీ కెమెరాస్ ఉన్నాయని తెలుసు కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాడు. అన్సీన్లో కూడా అలాగే చెప్పానని చెప్పలేదని తెలుసని తెలియదని అన్నానని అనలేదని ఏమన్నా అంటే ఇంకా జెస్సీని టార్గెట్ చేయడానికి తప్ప ఇంకా ఏది ఉండదు. మరి ఈసారైనా మరి ఏమన్నా తెలుస్తుందో లేదో, ఇంకైనా అనవసరంగా బిగ్ బాస్కి రవి వచ్చాడని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. కానీ బయట జరిగిన వివాదాలు, బయట జరిగిన విషయాలు అన్నిటికీ ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది అని నేను అనుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్ 2కి, బిగ్ బాస్ 3కి, బిగ్ బాస్ 4కి వేరు కదా, ఇది బిగ్ బాస్ 5 కదా. ప్రతి సీజన్లోనే ఎవరోకలతో వచ్చి లాస్ట్ సీజన్లో కూడా హారికతోటి, అభిజిత్ తోటి, వాళ్ళతోటి వీడియోస్ చేసి ఇలా ఉండడం, ఇంత తెలిసి కూడా ఎందుకు ఇంత అలాగే మాటలు ఫ్లిప్ చేస్తున్నాడో నాకు అసలు నాకైతే అర్థం కావట్లేదు. అనవసరంగా వచ్చాడనే అనిపిస్తుంది. ఇప్పటికన్నా అర్థం చేసుకుని సరిగ్గా ఆడతాడో లేదో మరి తెలీదు. మొన్నైతే ఆది అన్నాడు జెన్యున్గానే ఉంది అన్నాడు, కానీ మరి ఎక్కడ జెన్యునిటీ కనిపించట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం అంతా ఈ బిగ్ బాస్ ప్రాపర్టీ గురించి అయింది. నాకు తెలిసి ఈ సిరి విషయం కూడా వచ్చింది, అందుకే యానీ మాస్టర్ని నా బిడ్డల మీద స్వేర్ అని చెప్పి అది ఎన్నిసార్లు అంటావు ఏంటి అని ఆవిడ కూడా కొంచెం గట్టిగానే ఇచ్చినట్టున్నారు. ఇంకా సిరికి కాజల్కి కూడా సంచాలిక, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు విఫలమయ్యారు ఏంటి అనే విషయం గురించి కూడా డిస్కషన్ జరిగి ఉంది. ఎందుకంటే అందరూ నుంచి ఉన్నారు కదా, అందుకోసం నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి లోబోకి మాత్రం లోబో రవి ఇద్దరు కలిసి ఆడుతున్నారు. రవి తరఫున లోబో రవి చేయాల్సిన పనులన్నీ ఇండైరెక్ట్గా లోబోతో చేస్తున్నాడు. ఒక ఎపిసోడ్లో సిరి కూడా అంటుంది, రవి ఇది డైరెక్ట్గా చేయడు, వేరే వాళ్ళతో చెప్పు చేస్తాడు. ఇన్ఫ్లుయెన్సింగ్ అష్టమానం ఇన్ఫ్లుయెన్సింగే. ప్రియగారితో వెళ్ళి నామినేషన్ అదంతా కూడా రవి ఎఫెక్టే. మరి ఇప్పుడు రవి గడ్డి తినమంటే తినేస్తావా అని అంటే అవును, నిజంగానే బిగ్ బాస్ ప్రాపర్టీ, ఇక బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు బేసిక్ రూల్ కదా ఇంగ్లీష్ మాట్లాడకూడదు, మైక్ ధరించాలి, తర్వాత ఏమంటారు దాన్ని పదం గుర్తురావట్లేదు, బీబీ ప్రాపర్టీకి ఏ రకమైన హాని కలిగించుకోవడం, బేసిక్ రూల్స్ ఉంటాయి కదా, అవి తెలియాలి కదా. రవి చెప్పడం చేస్తే రవి గడ్డి తినమంటే తింటారా, నిజంగా చాలా కరెక్ట్గానే వచ్చింది. ఇంకా ఈ రవి ఇక్కడ కూడా ఇంకా వాదించాడు, ఇప్పుడు శ్వేత విషయం, శ్వేతది తెలిసింది అంటాడు, తెలియదు అంటాడు, తెలిసిందని. ఇప్పుడు ఆ విషయం ఆల్రెడీ శ్వేతకి తీసింది, తెలుసు తెలియదు తెలుసు తెలియదు అనే దాని గురించి రవి ఒక మాట చెప్పాడు, శ్వేత ఒక మాట చెప్పింది. మళ్ళీ ఈ కోటను ఆ కోటను ఒకటా కాదా అంటే, సరే ఇప్పుడు నేను చూపించిన ఈ కోటను ఆ కోటను ఒకటే అనే మాట నాగార్జున గారు అడిగినప్పుడన్నా ఒక్క సెకండ్ ఆలోచించి ఆగి ఇప్పుడన్నా ఆగచ్చు కదా, వాళ్ళు ఎందుకంటే చెక్ చేయనా అని, వాళ్ళ దగ్గర పాయింట్ ఉంటుంది, నీదే నువ్వే దొరికిపోతావు అని తెలిస్తేనే కదా వాళ్ళు అడుగుతారు చూపించిన అనేది. అక్కడ నాగార్జున గారి ఎక్స్ప్రెషన్ కూడా చూడొచ్చు, మరి దాన్ని కూడా చూపించండి అని. ఇంకా దీని తర్వాత ఏంటంటే వీటిలన్నింటి బట్టి ఇది ఏరింది ఏంటంటే నటరాజ్ మాస్టర్, నిజంగా అనుకోవద్దు కానీ నటరాజ్ మాస్టర్ ఉన్నప్పుడు అదేంటి ఇలా చేశాడు అదేంటి ఇలా చేశాడు అని అంటున్నారు, కానీ ఇప్పుడు బాగా తెలిసి వస్తున్నాయి. స్టార్టింగ్లో శ్రీరామ్ నువ్వు మైండ్ గేమ్ ఆడద్దు అన్నది, తర్వాత మానసు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నది, బటరేసి మాట్లాడుతున్నా అన్నాడు, తర్వాత సిరి వేరే వాళ్ళ చేత చేయిస్తా అన్నది, నటరాజ్ మాస్టర్ గుండు జిత్తులు మారినాక, వీటన్నిటికీ ఇప్పుడు నిజం చేస్తున్నాడు కదా, అలాగే ప్లే చేసి. మరి అదే కదా నేను అంటున్నాను, మనం చేస్తే సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరు ఏది అడిగినా మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది ఉంటుంది కదా. అక్కడ దొరికిపోయి ఇందుకే సంచారికి కన్ఫర్మ్ చేయండి ఇప్పుడైతే అంటే ఇదంతా అయిపోతుంది కంక్లూజన్లో జిత్తులు మారినక్క అని నటరాజ్ మాస్టర్ అనేది కరెక్టే అని అనిపిస్తుంది అనేది లాస్ట్ కంక్లూజన్లో వచ్చేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రెండు దూదులు వేరే వేరే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన పిల్లోస్లో కొంచెం మెత్తగా ఉంటాయి, పిల్లోస్లో ఉండేది దూది పత్తిలాగా, పత్తి దూదులాగా ఉంటుంది. కానీ టెడ్డీ బేర్స్ వాటిలో పుట్టేవి అవి ఎలా ఉంటాయంటే అది కొంచెం స్పంజీ స్పంజీగా, మెటీరియల్ వేరే మెటీరియల్ ఉంటుంది. ఎందుకు
పని కట్టుకుని గోతులు తవ్వుకుని అస్తమాను ఎందుకు అంతలా దారుణంగా మాటలు ఫ్లిప్ చేసి దొరికిపోవడం, ఈ ఇంట్లో నీ పరిస్థితి నిన్ను నువ్వు కాల్చుకోవడమే అని ఆది చెప్పిన తర్వాత కొంచెం ఆలోచించి కొంచెం ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చేమో అని నాకు అనిపించింది. నేనైతే అసలు ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ అన్సీన్లో కానీ నేను చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కుదిరితే రేపే ఎప్పుడో చేస్తాను, అది మిస్ అయిపోయింది. ఇంకా సెకండ్ ప్రోమో ఇది పర్మనెంట్ ఎలిమినేషనా ఫేక్ ఎలిమినేషనా, సీక్రెట్ రూమ్లో తీసుకెళ్ళి పెడతారా మరి ఏంటో నాకు తెలీదు. అందరినీ సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఎవరెవరు ఎవరో ఒక ఇంటి సభ్యుల పేరు చెప్పేస్తే వాళ్ళని బయటికి పంపించేస్తాము. ఆబ్వియస్లీ ఇప్పటిదాకా మనకి జరిగిన వాటిల్లో సీక్రెట్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్లకే తీసుకెళ్ళారు, కానీ ఒక్కొక్కసారి ఎలిమినేషన్స్ కూడా అయిపోయాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఫైనల్గా వచ్చింది ప్రియ గారికి 4 ఓట్లు, లోబోకి 4 ఓట్లు. ఈ 4 ఓట్లు తర్వాత కూడా ఎవరుంచుతారో ఎవరుంచారో ఇంట్లో వాళ్ళని అడగమంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళిద్దరు ముందరే ఎవరు అడుగుతారు ఎవరు చెప్తారు, ఈ చెప్పిన వాళ్ళు నిజంగా డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతారా లేకపోతే సీక్రెట్ రూమ్లోకి వెళ్తారా? నాకైతే ప్రియ గారిని పంపిస్తే బాగుండేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ సీక్రెట్ రూమ్లోకి వెళ్తే కొంచెం ఉంటుంది ఈ లోబో చేసేదానికి. ఈ వారం వచ్చే వారం ఎలిమినేట్ అయిపోతే బాగుంది, సీక్రెట్ రూమ్కి వెళ్తే మళ్ళీ ఇంకొక 2-3 వారాలు ప్రొలాంగ్ అయిపోతుంది. నాకైతే అలాగే ఉంది. మరి నాకైతే విశ్వ లోబో ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు నెమ్మది నెమ్మదిగా ఎలిమినేట్ అయిపోతేనే బాగుండను ఉంది. మరి మీకేమనిపిస్తుందో చూడండి. ఈసారి మాత్రం ఇంకా పెయింటింగ్ అంతా అయిపోయింది, సాధ్యమైనంత వరకు ఎపిసోడ్ది వెంట వెంటనే పెట్టేస్తాను. ఏమి అనుకోవద్దు, దీనికి మాత్రం నాకు చూసే ఒకళ్ళిద్దరికే నేను చెప్తున్నాను. నా వీడియోస్ గట్టిగా 10 మంది చూస్తారేమో, ఆ 10 మందికే చెప్తున్నాను. ఇక నుంచి టైం టైం పెట్టేస్తాను. ఇది అనుకోకుండా వచ్చింది పెయింటింగ్, అది కూడా 2 రోజులు బ్లాక్ అయిపోయింది, అందుకోసమే వీడియో పెట్టలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాతీయం.